మాజీ ఎంపీ పొంగులరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. మీరు బీజేపీలో చేరతారా, కాంగ్రెస్లో చేరతారా, ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి దాన్ని ప్రోత్సహిస్తారా అనే దాంట్లో ముందు ప్రాంతీయ పార్టీ వద్దనుకున్నారు. ఏదో ఒక బలంగా ఉన్న జాతీయ పార్టీలో చేరితేనే ఈ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని ఢీ కొనగలనే నిర్ణయానికి వచ్చారు. బీజేపీతో మంతనాలు జరిపారు, చర్చలు జరిపారు, అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్తో మొదలుపెట్టారు. చివరికి ఖమ్మం జిల్లాలో అనుచరులు ద్వితీయ శ్రేణి నాయకుల యొక్క కోరిక మేరకు, పైగా ఖమ్మం జిల్లాలో ఉభయ కమ్యూనిస్టులు బలంగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందని, అక్కడ బీజేపీ ఆశించిన రీతిలో బలం పుంజుకోలేదని పొంగులేటి జూపల్లి నిర్ణయానికి దాదాపు వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరటం దాదాపు ఖరారే. అయితే ఇంకా వాళ్ళల్లో కాంగ్రెస్ పార్టీలో చేరతాం సరే, ఆ పార్టీలో చేరిన తర్వాత మన పరిస్థితి ఏంటి, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో 2016లో చేర్చుకుని ఇంద్రుడవు నీవే చంద్రుడవు నీవే నీకంటే ఎవరు లేరని ఆ రోజు వైఎస్ఆర్సిపి లోక్సభ సభ్యుడిని బీఆర్ఎస్ టీఆర్ఎస్లో చేర్చుకుని ఆయనకి ఘోర పరాభవం ఎదురైంది. ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ ఎప్పుడు చూసినా ఆశల పల్లకీలో వేరింపజేలా చేశారు. పొంగులేటి 2019 ఎన్నికల్లో లోక్సభ సీటు ఆశించాడు, అది హుడక్కే. తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీ మారి వచ్చిన నామా నాగేశ్వరరావుకి సీట్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో 2018లో తన అనుచరులకు సీట్లు వస్తాయని ఆశించాడు, ఒక్కరికి కూడా సీట్ ఇవ్వాలి. సరే, అనుచరులకు దిక్కులేని వాళ్ళు అయిపోయారు. తనతో పాటు కలిసి పోటీ చేసిన 7 శాసనసభకు 7 అభ్యర్థుల్లో 3 గెలిచారు. 3 మాజీ ఎమ్మెల్యేలకి ఏమీ లేదు. 4 ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి వైఎస్ఆర్సిపిలో ఓటమి చెందిన వారికి ప్రాధాన్యత లేదు. సరే, కేటీఆర్ పొంగులేటితో మాట్లాడుతూ, అన్న నీ ప్రయోజనాలు మేము ప్రత్యేకంగా చూసుకుంటున్నాను, కేసీఆర్తో మాట్లాడాను అని చెప్పి ఊరించారు. ఇక ఆయన ఏంటంటే పొంగిపోయాడు పొంగులేటి. పొంగులేటి పొంగిపోయాడు. ఆహా, నాకు రాజ్యసభ సీట్ వస్తుంది అనుకున్నాడు, అది పోయింది. రాజ్యసభ సీటు ఆ ఖమ్మం జిల్లాలో ఉండే హెటిరో అధినేత పార్థసారెడ్డికి, గ్రానైట్ కింగ్ వద్దిరాజు రవిచంద్రకి ఇచ్చేశారు. రాజ్యసభ సీట్ రాలేదు. కనీసం శాసన మండలి సభ్యత్వాన్న పరిశీలిస్తారని కూడా అది లేదు. చివరికి అర్థమైపోయింది, నేను బీఆర్ఎస్ పార్టీలో కొరగాని వాణ్ణి, నన్ను లెక్క చేయరు, ఉంటే ఉండు పోతే పో అనే ధోరణికి వచ్చారు కేసీఆర్ కేటీఆర్ అని అర్థమయ్యి, ఇక పార్టీని వీడాలని నిర్ణయించుకున్న తర్వాత ప్రత్యేక సభలు పెట్టి నూతన సంవత్సర సందర్భంగా ఆయన మాటలు వ్యాఖ్యల వల్ల బహిష్కరణకు గురయ్యాడు. పొంగులేటిని పీకుతున్నది ఏంటంటే, ఒకసారి మోసపోయాం, టీఆర్ఎస్ నమ్మకంగా చేర్చుకుని నన్ను వాడుకుని నా ఆర్థిక వనరులు మానవ వనరులు అన్నీ వాడుకుని నన్ను ఘోర పరాభవం చేసి మోసం చేశారు, అదే కాంగ్రెస్ వాడు కూడా మళ్ళీ చేస్తారా, పునరావృతం అవుతుందా అనే భయం పొంగులేటిని వెంటాడుతూ ఉంది. ఇక దీంట్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అధికారంలోకి వస్తుంది అనేది కాదు, తనకు వ్యక్తిగత ప్రాధాన్యత ఉంటుందా లేదా అని బేరేజ్ వేసుకుంటున్నాడు. ఇక బీఆర్ఎస్ టీఆర్ఎస్లో చేస్తే ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైందో, అలాగే దీంట్లో కూడా ఎర్రక్కపోయి వచ్చానే ఇరుక్కుపోయానే అనే పరిస్థితి వస్తుందా అని భయపడుతున్నాడు. జూన్ 21 రేవంత్ రెడ్డి బృందం
రేవంత్ రెడ్డి, కోమట్ రెడ్డి వెంకటరెడ్డి, మల్లు రవి, ఆయనతో పాటు జి చిన్నారెడ్డి, ప్రముఖ నాయకులు వేముల నరేందర్ రెడ్డి, ఇంతమంది నాయకులందరూ వెళ్ళి ఆయన ఇంటి దగ్గర కలిశారు. కలిస్తే నేను ఆలోచిస్తున్నాను, రాహుల్ గాంధీతో మాట్లాడతాను అని సానుకూల ధోరణి వ్యక్తపరిచాడు. కానీ మీడియా ముందు వచ్చి నేను చేరుతున్నానని చెప్పను. వాళ్ళు ఆయన ఇంటి ముందు కాంగ్రెస్ నాయకులందరూ ప్రెస్ మీట్ పెడితే ఆయన ఆ ప్రెస్ మీట్లో కూడా ఇంకా ఆలోచిస్తున్నాడు. ఏం కాకపోతా ఉంది, ఒకసారి మోసపోయాం మళ్ళీ రెండోసారి మోసపోతామా అనే భయం వెంటాడుతుంది. 25 రాహుల్ గాంధీని కలిసిన తర్వాత అన్నీ సానుకూలంగా జరిగితే 26న అధికారికంగా ఢిల్లీలో జూపల్లి పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనే ప్రకటన వెలువడుతుంది. ఇప్పటి వరకు జరిగిందంతా కాంగ్రెస్ నాయకులు చెప్పటమే కానీ పొంగులేటి చేరతాడు, జూపల్లి చేరతాడు, వాళ్ళు చేరతారు, వీళ్ళు చేరతారు అని చెప్పటమే కానీ వాళ్ళ మనస్సులో మాట విప్పి మీడియా ముందు మేము కాంగ్రెస్లో చేరతామనే విషయం చెప్పలేదు. జూపల్లి కృష్ణారావు అయితే మీడియా ముందుకు వచ్చాడు. పొంగులేటి మీడియా ముందు కాంగ్రెస్ నాయకులతో కలిపి రావడానికి ఇష్టపడ్డారు. ఇది ఇలా ఉంటే వీళ్ళ లక్ష్యం కేసీఆర్ని గద్దె దింపాలి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకూడదు, అది వీళ్ళ లక్ష్యం. ఇప్పుడు వీళ్ళ లక్ష్యం ఎలా ఉంటే జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని దగ్గర చేసే పరిస్థితి వస్తాం, అది అసెంబ్లీ ఎన్నికల ముందు కాదు. అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ యూపీఏ భాగస్వామిగా బీఆర్ఎస్ పార్టీ చేరే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఆ స్థాయిలో చర్చలు జరిగినాయి. సూత్రప్రాయంగా పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని గద్దె దింపడానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. మరి ఏ పార్టీని వ్యతిరేకించి మాకు కేసీఆర్ని గద్దె దింపాలి, కేసీఆర్తో మరి పొత్తు పెట్టుకున్న పార్టీలో మళ్ళీ వెళ్తారా? జూపల్లికి పొంగులేటికి ఒక సంకటం ఏర్పడుతుంది. రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే అవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ హైకమాండ్ పొత్తు పెట్టుకుంటే రేవంత్ రెడ్డిని కక్షగట్టి కేసీఆర్ జైల్లో పెట్టాడు. అటువంటి జైల్లో పెట్టి హింస పెట్టిన కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాడా లేదు బీజేపీలోకి వస్తాడా అనే చర్చలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి. ఇది మాత్రం తథ్యం. అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఎక్కడ పొత్తు ఉండదు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పినట్టు అనధికారికంగా ఒక 30 నియోజకవర్గాలు ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉందో అక్కడుండే కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక అభ్యర్థులకు ఆర్థిక వనరులు సమకూర్చి వాళ్ళని ప్రోత్సహించి బీఆర్ఎస్ పార్టీ గెలవకపోయినా పర్వాలేదు కానీ బీజేపీ గెలవకూడదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచినా పర్వాలేదు, కాంగ్రెస్తో మనం పొత్తు పెట్టుకుంటున్నాం. ఇంకో వ్యూహం కూడా ఉంది. కేసీఆర్ ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సర్వేల్లో వాళ్ళకు వచ్చే ఖచ్చితంగా వచ్చే సీట్లు 40. ఆయన ఎమ్మెల్యే సీట్లు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే 30 మందికి తిరస్కరించబోతున్నాడు. ఆ 30 జాబితా ఇంకో 4-5 కలవచ్చు. ఓడిపోతారని సర్వేల్లో వచ్చిన 30 పైగా కూడా సీట్లు తిరస్కరించే అవకాశం ఉంది. ఆయనకున్న భయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన 23 ఎమ్మెల్యేలో 22 మంది ఓడిపోయారు. ప్రజలు తిరస్కరించారు పార్టీ మారినని. కర్ణాటకలో 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి బీజేపీలో మంత్రులుగా ఉండి వాళ్ళు కూడా పూర్తిగా ఓటమి చెందారు.
ఇప్పుడు బీఆర్ఎస్ పీడిస్తుంది ఏంటంటే మనం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేని తెచ్చుకున్నాం, ఆ 12 మందికి సీట్లు ఇస్తే ఆ 12లో 11 12 ఓడిపోతారనే భయం వెన్నాడుతుంది వెంటాడుతుంది. అందువల్ల ఇప్పుడు ఈ 30-35 మందికి సీట్లు రావు. ఇప్పటి వరకు ఆశల పల్లకీల్లో విహరించారు ఎమ్మెల్యేలు, నాదే సీటు అనుకున్నారు. జాబితా పీకే బృందం జాబితా తయారు చేసింది, ఎమ్మెల్యేలకు కూడా కొంత అవగాహన వచ్చింది ఎవరెవరికి సీట్లు రావని అవగాహన వచ్చింది. అయితే ఎంఐఎం మాత్రం 7 ఇప్పుడున్న సిట్టింగ్ 7 సీట్లు గెలవటం కచ్చం. ఎంత చూసినా ఎటు చూసినా 47 సీట్లే వస్తుంది, ఓ 13 తగ్గుతున్నాయి. సీట్లు తగ్గినప్పుడు కేసీఆర్కి ద్విముఖ వ్యూహం ఉంది. మొదటి వ్యూహం ఉన్న ఏ విధంగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేని గోడలు దూకించి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడో, అదేవిధంగా మంత్రి పదవులు ఆశించి ప్రలోభాలకు గురి చేసి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచన. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసము కోల్పోయారు. మనం గెలిపిస్తాం కాంగ్రెస్ పార్టీ, ఏదో సోనియా గాంధీని రాహుల్ గాంధీని చూసి ఓట్లేస్తాం, మనం గెలిపించిన ఎమ్మెల్యే కాంగ్రెస్లో ఉంటాడనే నమ్మకం ఏంటి, కేసీఆర్ ఆయన కొనుక్కుంటాడు కదా వీళ్ళు వెళ్ళిపోతారు కదా ఏమి ప్రయోజనం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆందోళన చెందుతున్నారు తెలంగాణ ప్రజలు ఓటర్లు. ఇది మొదటి వ్యూహం. అయితే రెండో వ్యూహం, సోనియా గాంధీతో మాట్లాడుకుని సోనియా గాంధీకి వెళ్ళి నేను నా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను తెలంగాణలో, మనం జాతీయ స్థాయిలో మీ యూపీఏ కూటమిలో నేను చేరతాను, మీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలను మాకు మద్దతు ఇవ్వమని చెప్పండి, బయట నుంచి మద్దతు ఇస్తారా లేదు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా మీరు కూడా మా ప్రభుత్వంలో చేరండి అని చెప్పి కేసీఆర్ ఢిల్లీలో కూర్చుంటాడు, కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన. అంటే అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోవటం అన్నా జరుగుతుంది. లేదు అధికారికంగా సోనియా గాంధీతో చర్చల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి, అయోమయం గందరగోళానికి గురి కాబోతారు ఇది జరగబోయేదని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసక్తికరమైన పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో జరుగుతున్నాయి. గద్దర్, ఆయన పేరు గుమ్మడి విఠల్ గద్దరయ్య, ఆయన ఒక ప్రాంతీయ పార్టీ పెడుతున్నాడు, దాని పేరు ప్రాంతీయ ప్రజాపార్టీ. ఈ పార్టీ నమోదు చేసి ఆయన అభ్యర్థుల్ని నిలబెట్టాలనుకున్నాడు. ఈ గద్దరు ప్రజాపార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూల వైఖరి, కాంగ్రెస్ పార్టీ నాయకులతో అగ్రశ్రేణి నాయకులతో సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్కతో అందరితో కూడా సన్నిహితంగా ఉంటూ రాహుల్ గాంధీని కూడా కలవడం జరిగింది. గద్దరు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ప్రోత్సహించే పరిస్థితి ఉంది. టీజేఎస్ బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తాడు పట్టాభిరామరెడ్డి, సారీ కోదండరామరెడ్డి 2018 ఎన్నికల్లో ఆ మహాకూటమిలో భాగస్వామయ్యాడు. సిపిఐ సిపిఎం కాంగ్రెస్ తెలుగుదేశము టీజేఎస్ పార్టీ అన్నీ కలిసి ఒక మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఇప్పుడు కూడా టీజేఎస్ యొక్క వైఖరి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తావంటే నేను విలీనం చేయనన్నాను, అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఇంకొక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే షర్మిల పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం, ఈ షర్మిల విజయమ్మ యొక్క ప్రవేశము తెలంగాణలో ఉండే అగ్రశ్రేణి కాంగ్రెస్ నాయకులకు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు, మీరు ఆంధ్ర వాళ్ళు మీరు పులివెందరాళ్ళు కడపోళ్ళు మీకెందుకు తెలంగాణ రాజకీయం, మీది ఆంధ్ర పార్టీ ఇక్కడెందుకు మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో మీ రాజకీయం చేసుకోండి అని పలుమార్లు పత్రికాముఖంగా కూడా ఆయన వ్యంగ్యాస్త్రాలు
సంధించడం జరిగింది. ఇప్పుడు డికే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ద్వారా శర్మల వెళ్ళి సోనియా గాంధీని కలవటం జరిగింది. సోనియా గాంధీ ఇడుపులపాయ వస్తుంది, ఇడుపులపాయ వస్తుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. సోనియాతో పాటు రాహుల్ కూడా ఇడుపులపాయ వస్తాడు, అక్కడ లాంఛనంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తారు కాంగ్రెస్లోని. విలీనం చేస్తే ఇప్పటివరకు శర్మిల ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సంకల్పించింది. అక్కడ రాజకీయంగా పురువృద్ధుడు గెలిచే అభ్యర్థి అక్కడ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని ఢీ కొనటం కష్టమని చెప్పి అందరూ చెప్పారు ఆమెకి. అమ్మ తుమ్మల నాగేశ్వరరావు ప్రతి ఇంట్లో ఉంటాడు, ఇంటి మనిషి అయినా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ పాలేరు నియోజకవర్గం ఆయన్నే ఆదరిస్తారు అని చెప్పిన తర్వాత శర్మిలకు అక్కడ గెలవలేమని సంకేతాలు. ఆమె అనుచరులు, ఆమె హితులు, సన్నిహితులు పాలేరు వద్దు, ఇక్కడ గెలిచే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పిన తర్వాత ఆమె ఆలోచన విధానం మారింది. ఇప్పుడు సికింద్రాబాద్ మీదకి వచ్చింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి జయసుధ పోటీ చేసి అక్కడ అధికంగా క్రైస్తవులు ఉండటం వల్ల ఆమె గెలిచింది. కనుక సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి శర్మిల పోటీ చేయాలని, విజయమ్మ సికింద్రాబాద్ లోక్సభ నుంచి పోటీ చేయాలని, విలీనమైన తర్వాత తల్లి పార్లమెంటుకి లోక్సభకి, కూతురు అసెంబ్లీకి, ఇద్దరికీ కలిసి వచ్చే అంశం ఏంటంటే ఒకే పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ ఉంటుంది, పార్లమెంట్ ఉంటుంది. ఇది ఆది నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ యొక్క చరిత్రను మనం గమనిస్తే అక్కడ రెండే పార్టీలు బలంగా ఉన్నాయి, బీజేపీ కాంగ్రెస్. ఈ రెండు పార్టీలు దాటి మూడవ పార్టీ అక్కడ బట్టగట్టదు, రాణించదు. బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో చాలా బలహీనంగా ఉంది, మూడవ స్థానంలో ఉంది. కాంగ్రెస్ 4 సార్లు గెలిచింది, బీజేపీ 5 సార్లు గెలిచింది. నువ్వానేనా నువ్వానేనా అన్నట్టు ఆ రెండు పార్టీల మధ్యలో ఉంది. కిషన్ రెడ్డి మళ్ళీ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి మళ్ళీ కేంద్ర మంత్రిగా మూడవసారి ప్రధానమంత్రి మోదీ అయితే ఆయన క్యాబినెట్లో కొనసాగే ఛాన్సెస్ చాలా అధికంగా ఉన్నాయి. అయితే సికింద్రాబాద్ పార్లమెంట్లో గతంలో మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య, ఆయన మరణము తర్వాత ఆయన సతీమణి మణెమ్మ అని ఆమె సికింద్రాబాద్ లోక్సభ నుంచి పోటీ చేసి విజయం సాధించింది. కనుక దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హవా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉంటుంది. సికింద్రాబాద్ అసెంబ్లీ అంతా క్రైస్తవులు. సికింద్రాబాద్తో పాటు నాంపల్లి ఉంది, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, అలాగే సనత్ నగర్, ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలంగానే ఉంది. విజయమ్మ సికింద్రాబాద్ లోక్సభ నుంచి పోటీ చేస్తే కిషన్ రెడ్డికి గట్టి పోటీ అవుతుంది. అమ్మ కూతురు ఇద్దరు కూడా ఒకరు అసెంబ్లీకి ఒకరు లోక్సభకు పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తాం. ఇలా ఉంటే కమ్యూనిస్టుల వైఖరి, కమ్యూనిస్టులను మునుగోడు ఉప ఎన్నిక వరకు ఒక్కరోజు కూడా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వలే. వాడు పోడు భూముల క్రమబద్ధీకరణ, పోడు భూముల క్రమబద్ధీకరణని గోడు పట్టించుకోలేదు వాళ్ళు. కనీసం ప్రగతి భవన్లో కాలు పెట్టనివ్వలేదు. మునుగోడులో ఓడిపోతామని తెలిసి కమ్యూనిస్టులు ఉంటేనే మనం గెలుస్తామని తెలుసుకున్న కేసీఆర్ ఆ సిపిఐ సిపిఎం వాళ్ళని ఆహ్వానించి భోజనాలు పెట్టి కారులో తిప్పుకుని వేదిక ఎక్కించి కుడిపక్క సిపిఎం, ఎడంపక్క సిపిఐ, ఆ స్టేజ్ మీద ఉన్న నాయకుల్ని, స్టేజ్ మీద నాయకుల్ని, లేని నాయకులందరూ కూడా పొగడ్తలతో ముంచేసి మనమందరం కలిసి పనిచేద్దాం అని చెప్పి మునుగోడు ఏదో రకంగా ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత రామ్ రామ్ అనేశాడు. బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడం వల్ల రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి ఏమీ ప్రయోజనం లేదని గమనించి కమ్యూనిస్టులను దూరం పెట్టేశారు. ఇక కామ్రేడ్లు ఒక నిర్ణయానికి వచ్చారు, సిపిఐ సిపిఎం కలిపి ఏ నియోజకవర్గంలో అయినా ఒక పార్టీ తరఫునే ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యన అవగాహన వచ్చింది, సిపిఐ సిపిఎం కలిపి అభ్యర్థులను నిర్ణయిస్తారు.
బీఆర్ఎస్ అసలు మనం దగ్గరికి రాని ఉండటం లేదు, మనతో కలిసి పొత్తులు వెళ్ళే ఆలోచన లేదు కనుక కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారు కామ్రేడ్. జాతీయ స్థాయిలో సిపిఎం తరఫున సీతారాం యెచూరి, సిపిఐ తరఫున డి రాజా ఉన్నారు. వాళ్ళు సోనియా గాంధీతో చాలా సన్నిహితంగా ఉంటారు. రాజా మాటని సీతారాం యెచూరి మాటని ఎప్పుడు సోనియా గాంధీ కాదన్నది. ఇక ఇప్పుడు కామ్రేడ్లు వాళ్ళ కన్నంతా కూడా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా మీద ఉంది. కామ్రేడ్లు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం దాదాపు ఖరారైనట్టే. ఇది స్థానికంగా తెలంగాణ రాష్ట్ర నాయకుల లెవెల్లో కాదు, జాతీయ స్థాయిలో పొత్తు ఖరారైంది. పొత్తులో భాగంగా రేపు శాసనసభ ఎన్నికల్లో కూడా సిపిఐకి సిపిఎంకి వాళ్ళు ఆశించేది ఒక 20 సీట్లు ఆశిస్తున్నా, ఒక 15 సీట్లకు తగ్గకుండా సిపిఐ సిపిఎంకు సీట్లు ఇవ్వాలి. వాళ్ళు కోరే సీట్లన్నీ ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంటాయి. ఈ కామ్రేడ్ల కాంగ్రెస్తో పొత్తుకి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లింక్ ఏంటంటే, ఈయన అనుచరులను అక్కడ నిలబెట్టాలని చూస్తున్నాడు. వైరా ఉంది, వైరాలో విజయాబాయ్ అని ఒక మహిళను ప్రకటించేశాడు ఎమ్మెల్యేగా పొంగులేటి. రామ్మూర్తి అనే అభ్యర్థిని ఆయన పోటీ చేయించాలని చెప్పి రేణుకా చౌదరి పట్టుదలగా ఉంది. చివరికి వైరా ఎవరికి వెళ్తుందంటే కమ్యూనిస్టులకి వెళ్తుంది. వైరా అని కమ్యూనిస్టులు వదలరు. రేణుకా చౌదరి అభ్యర్థి రామ్మూర్తికి రాదు, అలాగే విజయాబాయికి సీటు ఉలక్కి. చివరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిస్థితి కూడా అగమ్య గోచరం కాబోతా ఉంది. అక్కడ 3 సీట్లు ఉన్నాయి. బీసీలు ఓసీలు నిలబడాలంటే 3 సీట్లు ఉన్నాయి, కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు. కొత్తగూడెంలో మరో కొత్త సంకటం రాబోతా ఉంది. అక్కడ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనం అనేది సాంబశివరావు, ఆయన మాజీ ఎమ్మెల్యే, గట్టి పొట్టు ఉన్న వ్యక్తి కొత్తగూడెంలో. పైగా సింగరేణి యూనియన్, ఏఐటీసీ లాంటి కామ్రేడ్ల యూనియన్లు బలంగా ఆయనకు మద్దతు ఇస్తారు. ప్రజల్లో ఉన్న మనిషి, మంచి వ్యక్తి, నిజాయితీపరుడు, నీతివంతుడు. ఆయనకి సీటు రాష్ట్ర స్థాయిలో కాదు. డి రాజా అక్కడ సీతారాం యెచూరి, సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి ఈ సీట్ని, కొత్తగూడెం సీట్ని కోనం సాంబశివరావు ప్రకటింపజేస్తారు. పొంగులేటి, జూపల్లి, ప్రియాంక గాంధీని, మరి రాహుల్ గాంధీని నమ్ముకుంటున్నారు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా లేకపోయినా తెర వెనుక చక్రం తిప్పేది ఎవరంటే, అనారోగ్యంతో ఉన్న జీవించినంతకాలము తుది నిర్ణయం సోనియా గాంధీది. సోనియా గాంధీ దగ్గరికి డి రాజా, సీతారాం యెచూరి, కమ్యూనిస్టు అగ్రశ్రేణి నాయకులు వెళ్తే ఆమె వెంటనే కేసీ వేణుగోపాల్ పిలిచి, వేణుగోపాల్ పూనమనేని సాంబశివరావు కొత్తగూడెం సీటు కేటాయించండి అని ఆమె చెప్పేస్తుంది. ఆమెకి జాతీయ రాజకీయాలు ముఖ్యం, కానీ తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పట్టదు. కనుక జాతీయ స్థాయిలో మోదీని ఓడించాలనే లక్ష్యంలో భాగంగా కమ్యూనిస్టులకు అవకాశం కల్పిస్తుంది. సోనియా దగ్గరికి వెళ్ళి రాహుల్ కానీ, ప్రియాంక గాంధీ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరిని ఒప్పించలేరు. సోనియా నిర్ణయం కేసీ వేణుగోపాల్ ద్వారా అమలవుతుంది, అదే జరుగుతుంది. అందువల్ల కొత్తగూడెం సీటు కామ్రేడ్తో పొత్తుంటే కోనంనేని సాంబశివరావుకు వెళ్తుంది. ఇక పొంగులేటికి మిగిలి 2, 1 పాలేరు. పాలేరులో తుమ్మల నాగేశ్వరరావుకి బీఆర్ఎస్ పార్టీ తరఫున టిక్కెట్ ఇస్తున్నారు. ఆయన గెలుపు తథ్యమని ఖమ్మం జిల్లా ప్రజలందరూ చెప్తున్నారు. అక్కడుండే ఉపేందర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ చేసి బీఆర్ఎస్లోకి వచ్చాడు. ఆయనకి సీట్ రాదు, నీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్తారు, ఏదో వాగ్దానం చేస్తారు, లేదంటే ఉపేందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ బాట పట్టే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఒకవేళ పాలేరులో కాంగ్రెస్ పార్టీ తరఫున పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్తే, ఆయన తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువు లాంటి వాడు. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఒక చిన్న కాంట్రాక్టర్, ఎంత చిన్న కాంట్రాక్టర్ అంటే 50,000 లక్ష రూపాయల కాంట్రాక్టులు, చిన్న చిన్న కాంట్రాక్టర్.
అందువల్ల గురువు గారి దగ్గరికి వెళ్ళి పోటీ చేయడు చేసినా ఓటమే తచ్చం. ఇక మిగిలింది ఖమ్మం. అందరూ ఆయన ఖమ్మంకు దోసేస్తారు. పొంగులేటి నువ్వు ఖమ్మం వెళ్ళంటారు. ఖమ్మంలో నువ్వు పోటీ చేసి ఎంపీగా గెలిచావు, ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించావు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఖమ్మం వెళ్ళని ఖమ్మంలో తోస్తారు. ఖమ్మం పొంగులేటి వెళ్తే ఊగులో దిగినట్టే. ఖమ్మంలో కూడా విజయం సాధించడం అసాధ్యం. అక్కడ ఉన్నది ఎవరంటే పువ్వాడ అజయ్ కుమార్, రవాణా శాఖ మంత్రి. 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు గెలిచిన ఏకైక నియోజకవర్గం ఖమ్మం. పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కడే గెలిచాడు, మిగతా పిఆర్ఎస్ అందరూ ఓడిపోయారు. ఆయన 2014 కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు, టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాడు, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో విజయం సాధించాడు. పువ్వాడ అజయ్ కుమార్కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయనని ఢీ కొట్టడం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అసాధ్యం, దుస్సాధ్యం. ఖమ్మంలో పోటీ చేస్తే ఓటమి తప్పదు. ఎందుకు ఓటమి అంటే పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు, ఆయన అగ్రశ్రేణి సిపిఐ నాయకుడు. అందువల్ల అక్కడుండే సిపిఐ వాళ్ళందరూ కూడా పువ్వాడ అజయ్ కుమార్ని పొత్తు కాంగ్రెస్తో ఉన్న వ్యక్తిగతంగా పువ్వాడ అజయ్ కుమార్కి ఓట్లేస్తారు. పరోక్షంగా మరో కామ్రేడ్ పార్టీ సిపిఎం వాళ్ళు కూడా సిపిఐ సిపిఎం పువ్వాడ అజయ్ కుమార్కే ఓట్లు వేస్తారు, వేయిస్తారు. పొత్తేమో కాంగ్రెస్తో, గెలిపించేదేమో బీఆర్ఎస్ అభ్యర్థి వ్యక్తిగత ప్రేమతో అభిమానంతో పువ్వాడ అజయ్ కుమార్ని గెలిపిస్తారు. చాలా బలమైన రాజకీయ కుటుంబం, గత 60 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జననానికి ముందు నుంచి రాజకీయాల్లో ఉన్న కుటుంబాన్ని ఢీ కొట్టడం, కొండకి తల కొడితే కొండ పగలదు తల పగులుతుంది అనే విధంగా పువ్వాడ అజయ్ కుమార్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన అక్కడ పువ్వాడ అజయ్ కుమార్ మమతా మెడికల్ కాలేజీ, మమతా డెంటల్ కాలేజీ, మమతా నర్సింగ్ కాలేజీ, మమతా పారామెడికల్ కాలేజీ, ఆ విద్యా సంస్థలో ఉద్యోగస్తులు విద్యార్థులు అన్నీ కలిపి 25,000 ఓట్ల ముద్ర ఉంది. ఆయన్ని ఎదిరించడం సాధ్యం. అందువల్ల పొంగులేటిని నమ్మకంగా నువ్వు వెళ్ళు, ఖమ్మంలో పోటీ చేయని ముగ్గులో దింపి శాసనసభలో ఆ ఎన్నికల్లో పరాభవం చెందే అవకాశం కూడా ఉంది. ఇక రేణుకా చౌదరి, రేణుకా చౌదరి ఖమ్మం లోక్సభ సీట్ని ఆశిస్తాం, అదే సీట్ని పొంగులేటి కూడా ఆశిస్తున్నాడు. అందువల్ల రేణుకా చౌదరి, రేణుకా చౌదరి వర్గానికి చెందిన అందరూ కూడా పువ్వాడ అజయ్ కుమార్, పొంగులేటి ఇద్దరు పోటీ చేస్తే రేణుకా చౌదరి వర్గానికి చెందిన కాంగ్రెస్ వాళ్ళు కూడా పువ్వాడ అజయ్ కుమార్కు మద్దతు ఇస్తారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం ఎవరు పనిచేయరు. కాంగ్రెస్ నాయకులు, చోటా మోటా నాయకులు, పెద్ద నాయకులు అందరూ కూడా వాళ్ళు ఇప్పటికే పువ్వాడ అజయ్ కుమార్తో టచ్లో ఉన్నారు. ఎవరు వెళ్ళినా వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టడం, సహాయ సహకారాలు అందించడం. అందువల్ల పొంగులేటి కొత్తగూడెంలోనేమో సిపిఐకి వెళ్ళిపోతుంది, పాలేరేమో గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయనకి వ్యతిరేకంగా పోటీ చేయలేడు. ఇంకొక విషయం ఏంటంటే ఖమ్మం, ఖమ్మం జిల్లాలో మన తెలుగు రాష్ట్రాలు అత్యధికంగా ఖమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యం, ఆంధ్రప్రదేశ్లో కూడా లేనంత మంది ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఉమ్మడి ఖమ్మంలో ఉన్నారు. ఖమ్మంలో ఉండేవాళ్ళు అజయ్ కుమార్, పువ్వాడ వాళ్ళిద్దరు పోటీ చేస్తే పార్టీలకు అతీతంగా కులాన్ని బట్టి పువ్వాడ అజయ్ కుమార్కు మద్దతు ఇస్తారు. ఆ విధంగా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చుక్కెదురయ్యే అవకాశం ఉంది. కనుక కాంగ్రెస్లోకి వెళ్ళి ఖమ్మంలో పోటీ చేయమంటే అసలుకే అసలు నేను మన వాళ్ళని కలిపి నేను శాసనసభలు అడుగు పెట్టాలనే ఆశ నెరవేరదని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వేచి చూడాలి. ఆసక్తికరమైన పరిణామాలు, నమ్మకంగా పొంగులేటిని, జూపల్లిని, మరికొంతమంది నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటారు. చేర్చుకున్న తర్వాత 2 నెలల ముందు మేము సర్వేలు చేశాం. మా కనుగోలు చెప్పాడు సునీల్ కనుగోలు, మీకు గెలుపు అవకాశాలు లేవు, మీకు ఎమ్మెల్సీ ఇస్తాం, రాజ్యసభ ఇస్తాం,
అది ఇస్తాం ఇది ఇస్తాం లేదు లోక్సభకు పోటీ చేయండి అని చెప్పి ఆ విధంగా సీట్లకు ఎసరు పెట్టే అవకాశం ఉన్నది. అందువల్ల భయపడుతూనే ఏమవుతుందో బిట్టుమంటూనే కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇప్పటికే తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పేరుకు మాత్రమే రండి పార్టీలో చేరండి అని చెప్తున్నారు, కానీ పొంగలేటికి జూపల్లికి వాడు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వాళ్ళని ఆహ్వానించడం లేదు. ఇంతమంది మేము సీనియర్ నాయకులు ఉండగా నిన్నగాక మొన్న వచ్చిన జూనియరు సబ్ జూనియర్వి 2014లో రాజకీయాల్లో పాలు పెట్టావు, ఏంటి నువ్వు పొడిచేది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు కూడా ఏందయ్యా జూపల్లి నువ్వు లేకపోతే ఏమవుతుందా, నువ్వు లేకపోతే ఏంటన్నట్టు పొంగలిట్టు లేకపోతే ఏమవుతుంది, మేము గెలవమా ఉమ్మడి ఖమ్మంలో మొన్న 2018లో 6 సీట్లు గెలిచాం నువ్వు లేకపోతే గెలవమా అనే విధంగా మాట్లాడుతున్నారు. కనుక హేమాహేమీలు యోధాను యోధులున్న కాంగ్రెస్ పార్టీ మహా శక్తియుక్తులు కలిగిన వాళ్ళు అటువంటి నాయకుల మధ్యలో పొంగులేటి ఏ విధంగా రాణిస్తాడనేది రాజకీయ విశ్లేషకులు ఒకంత అయ్యో ఒకసారి టీఆర్ఎస్లో మోసపోయాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అనుచరులు సహచరులను శాసనసభ్యులుగా చేయాలనే సంకల్పంతో దిగిన పొంగులేటి చివరికి ఆయన సీటుకే ఎసరు పడేటట్టు ఉన్నది. అసెంబ్లీ ఖమ్మంలో నిలబెట్టి ఓటమి చెందటం, మరి ఖమ్మం లోక్సభ సీటు దాదాపుగా రేణుకా చౌదరికి ఖరారనే వార్తలు వస్తున్నాయి. కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకుంటే మహబూబాబాద్ సీటు కమ్యూనిస్టుకి ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండన భువనగిరిన రెండింటిలో ఒక సీట్ని కామ్రేడ్లు ఆశిస్తున్నారు. పొత్తుంటే పార్లమెంట్లో 2 సీట్లు, 1 సిపిఐ 1 సిపిఎం పార్లమెంటు 17లో 2 వాళ్ళు ఆశిస్తున్నారు. ఆ విధంగా పొంగులేటికి హవా కాంగ్రెస్ పార్టీలో నడవదు. అందువల్ల ఆయన అయ్యో అనుమానంతోనే ఏమవుతుందని భయంతోనే అడుగు పెడుతున్నాడు. రాహుల్ గాంధీతో మాట్లాడినా రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ రాసి గీసిన లక్ష్మణ రేఖను దాటే పరిస్థితి లేదు, తల్లిని ఒప్పించలేడు. తల్లికి జాతీయ స్థాయిలో పొత్తులు ముఖ్యం, కానీ తెలంగాణలో ఏ పార్టీ ఉంటే మనకెందుకు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఢిల్లీ స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి అని చెప్పి సమాచారం అందుతున్న తరుణంలో ఎవరైతే బీఆర్ఎస్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరితే వాళ్ళకి ఎదురయ్యేది పరాభవం తప్ప నుంచి వేరేది కాదు. మళ్ళీ మీరు ఎక్కడి నుంచో వచ్చి కాంగ్రెస్లో చేరారు, కాంగ్రెస్ బీఆర్ఎస్తో పొత్తు, మళ్ళీ కేసీఆర్ కుటుంబంతో కాపురం చేయక తప్పదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. వేచి చూద్దాం. ఆసక్తికరమైన పరిణామాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నాయి. Please subscribe Pregnya Media. Please like, share, subscribe to Pregnya Media. Pregnya Media, please do like, share and subscribe. Please subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.